Are you ready? దేవుని ఆశ తన ప్రజలు ఎన్నడు సిగ్గుపడకూడదని. దేవుని ఆశ తన ప్రజలు ఎన్నడు సిగ్గుపడకూడదని. అసలు సిగ్గు అవమానం అనేది ఆదాము అవ్వలకి తెలియనే తెలియదు. అబ్బా, అలాంటి బతుకు బతుకుతుంటే పాపము లోనకి ప్రవేశించగానే, సిన్ ఎంటర్ అవగానే సిగ్గు అవమానం అనేది వారికి తెలిసింది. దేవుడు మానవాళ్ళందరికీ ఒక గొప్ప వరం ఇచ్చాడు. ఆ వరం ఏంటి తెలుసా? మాట్లాడే వరం. ఏ వరం? అసలు ఏ జంతువుకి ఇవ్వాలా, ఏ జీవికి ఇవ్వాలా, మనుషులకే ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు తెలుసా? మన దేవుడు మాట్లాడతాడు, తన రూపములో ఉన్న నిన్ను నన్ను కూడా మాట్లాడాలి అన్న ఆశ ఉండండి. ఆమెనట చాలు. మన దేవుడు చూడగలడు, అందువలన నిన్ను నన్ను కూడా చూసే శక్తిని ఇచ్చాడు. మన దేవుడు నడవగలడు, మన దేవుడు స్పర్శించగలడు, మన దేవుడు ప్రేమించగలడు, మన దేవుడు కోపపడగలడు, మన దేవుడు మన ఇంటికి రాగలడు. అదే విధంగా నిన్ను నన్ను సృజించాడు ఆయన. మనం కూడా స్పర్శించే శక్తినిచ్చాడు, మాట్లాడే శక్తినిచ్చాడు, చూసే శక్తినిచ్చాడు, ఇంకొకరి ఇంటికి వెళ్ళే శక్తినిచ్చాడు, మందిరానికి వచ్చే శక్తినిచ్చాడు, ప్రేమించే శక్తినిచ్చాడు, కోపపడే శక్తినిచ్చాడు, ఆదరించే శక్తినిచ్చాడు, నిలబడే శక్తినిచ్చాడు. ఏమండి, నేను అనుకుంటున్నాను పురుషులకి మాట్లాడే శక్తినిచ్చాడు, వినే శక్తినిచ్చాడు. ఆడవాళ్ళకి మాట్లాడే శక్తి కొంచెం 10 డిగ్రీలు ఎక్కువ ఇచ్చాడు అనుకుంటున్నాను. అందువలన ప్రతి భర్త గమనించాలి, నీ భార్యతో నువ్వు మాట్లాడుతూ ఉండాలి, ఆ మాట్లాడుతున్నప్పుడు వింటూ ఉండాలా. నువ్వు అలా చేయకపోతే వేరే వాళ్ళతో మాట్లాడిద్ది వేరే వాళ్ళ మాటలు వింటుంది. అదే అవ్వమ్మ చేసింది. ఆదాముకి అర్థం కాల అవ్వమ్మతో చాలాసేపు మాట్లాడాలని, ఆమె చెప్పేవని వినాలని. తద్వారా సాతానుగాడు పాము రూపంలో వచ్చి ఆమెతో మాట్లాడగానే ఆ ఇల్లు జాతి మానవ జాతి మానవ కోటికి అవమానం సిగ్గు తీసుకొచ్చింది. అందువలన ప్రతి భర్తలు గమనించాలి, నీ భార్యకి బాగా మాట్లాడే స్వభావం ఉంది, ఆ మాట్లాడుతున్నప్పుడు నువ్వు మాట్లాడాలి, ఆ మాట్లాడుతున్నప్పుడు నువ్వు వినాలి. లేకపోతే వేరే పురుషుడు మాట్లాడతాడు, వేరే పురుషుని మాట ఆమె వింటుంది, నీ ఇల్లు సిగ్గుతో అవమానంతో కప్పబడుతుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రతి స్త్రీ గమనించాలి, నీ భర్త నీలాగా అంత మాట్లాడకపోయినా ఒక మూలకెళ్ళి కూర్చున్నా నువ్వే కల్పించుకొని మాట్లాడాలి. ఎందుకు తెలుసా? ఆయనకు కూడా ఏ వరం ఉంది? మాట్లాడే వరం ఉంది. ఆయనకు కూడా ఏ వరం ఉంది? వినే వరం ఉంది. అందువలన నువ్వు మాట్లాడాలి, నువ్వు ఆయన మాట వినాలి. వినకపోతే ఇంకొక స్త్రీ మాటలు వినడానికి ఇష్టపడతాడు, ఆమెతో మాట్లాడటానికి ఇష్టపడతాడు. తల్లిదండ్రులు గమనించాలి, మీ పిల్లలతో మీరు మాట్లాడాలి. మీరు మాట్లాడకపోతే వేరే వాళ్ళు మాట్లాడతారు, వేరే వాళ్ళ యొక్క మాటలు వాళ్ళు వింటారు. పాశ్చాత్య దేశంలో అమ్మా నాన్నలకి ఇద్దరికీ ఉద్యోగం ఉంటేనే బతకగలరు, లేకపోతే వాళ్ళ లైఫ్లో వాళ్ళ కష్టం. తద్వారా వాళ్ళు చేసేది ఏంటి తెలుసా? అమ్మా నాన్నకి పిల్లలతో మాట్లాడటం కుదరదు, తద్వారా వేరే వాళ్ళు మాట్లాడతారు, వేరే వాళ్ళ మాట వింటారు. 18 సంవత్సరాలకే జీవితం విచ్ఛిన్నమైపోద్ది. అసలు ఆ భయంకరం అన్నమాట, లైఫే లైఫ్ భయంకరం. చూడటానికి ఎర్రగా బొద్దుగా బుర్రగా ఉంటారు తప్ప జీవితం అంతా ముక్కలైపోద్ది. ఎందుకు తెలుసా? అమ్మా నాన్నలకి వాళ్ళతో మాట్లాడటానికి కుదరదు, వారి మాటలు వినడానికి కుదరదు. అమ్మ తల్లిదండ్రులు పాశ్చాత్య దేశంలో చేసేది ఏంటి తెలుసా? అందరూ అన్నట్లు అమ్మకి ఉద్యోగం, నాన్నకి ఉద్యోగం. తద్వారా స్మార్ట్ ఫోన్లు ఇస్తారు, ల్యాప్టాప్లు ఇస్తారు, ఇక కార్టూన్లు చూసి కార్టూన్ భాషల్లో మాట్లాడుతుంటారు వీళ్ళు. ఆ పిల్లల్ని బయట తీసుకెళ్ళడానికి సిగ్గు అవమానం. తల్లిదండ్రులారా, తల్లి నీవు నీ కుమార్తెతో నువ్వు మాట్లాడాలి. నువ్వు మాట్లాడకపోతే వేరే కుర్రోడు మాట్లాడతాడు, ఆ కుర్రోడు మాటలు నీ ఆడపాప వింటుంది, ఆడపిల్లలు వింటారు. తండ్రి నీ కుమారుడితో నువ్వు మాట్లాడాలి, నువ్వు మాట్లాడకపోతే వేరే స్త్రీ మాట్లాడుతుంది, వేరే స్త్రీ మాటలు వింటాడు. అది భయంకరం. న్యూస్ పేపర్లో ముద్రించిన సంఘటన, మన న్యూ తెలుగు న్యూస్ పేపర్లో ముద్రించిన సంఘటన, నాన్నగారు మరణించారు, భర్తగారు మరణించారు. అంటే అమ్మకు ఆ ఉద్యోగం వచ్చింది, రైల్వేలో ఉద్యోగం వచ్చింది, పాప 7వ తరగతి మాత్రమే చదువుతుంది. అమ్మ ఆఫీస్కి వెళ్ళిపోద్ది, అప్పుడు పడుకుని ఉంటుంది, వచ్చేటప్పుడు పడుకుని ఉంటుంది, ఎందుకంటే ఆమె లేట్ అవర్స్లో వస్తుంది. ఒక ఆయాని అప్పగించి వెళ్ళిపోయింది. ఆ తల్లికి తప్పు కాదు, ఆ తల్లికి ఆ పాపతో మాట్లాడటం కుదరదు, ఆ పాపకి అమ్మతో మాట్లాడటం కుదరదు. ఇంటి ఎదుర ఇంటర్మీడియట్
ఇంటర్మీడియట్ కుర్రోడు అక్కడ ఉన్నాడు. జూనియర్ ఇంటర్మీడియటే, కేవలం 16 సంవత్సరాలే, 7 సంవత్సరాల పాపతో మాట్లాడటం ప్రారంభించాడు. ఈయన ఏం చేశారంటే వీళ్ళిద్దరు కలిసి బయటికి వెళ్ళిపోయారు. 7వ తరగతి ఏంటి, జూనియర్ ఇంటర్మీడియట్ ఏంటి, అసలు ఏమన్నా అర్థం ఉందా? 3 నెలలు కనబడలా. కాడి దేవుని కృప, ఒక అధికారి వీళ్ళని ఫైండ్అవుట్ చేసి ఆ అబ్బాయిని ఒక హాస్టల్లో, అమ్మాయిని ఒక హాస్టల్లో ఉంచి ఏ అపవిత్రత జరగకుండా కాపాడాడు. కానీ ఎందుకు జరిగింది, మాట్లాడే గుణం ఉంది, వినే గుణం ఉంది. అది ఎవరి దగ్గర నుండి అందాలో, అది అందకపోతే ట్రాక్ తప్పిపోతారు. ఈ రోజున చెప్పనా, నీకు వినే స్వభావం ఉంది, మాట్లాడే స్వభావం ఉంది, అది దేవునికి తెలిసి ప్రతి ఆదివారం నీతో మాట్లాడుతున్నాడు, ప్రతి శుక్రవారం నీతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ నువ్వు వినకపోతే ట్రాక్ తప్పే ఆస్కారాలు ఉన్నాయి. ఈ రోజు నేను చెప్పనా, నీతో ఎందుకు మాట్లాడుతున్నాడు తెలుసా, నువ్వు ఆ సిగ్గు పడిపోకూడదని, ఆ అవమానపు కార్యాల్లో పడిపోకూడదని, సిగ్గు తెచ్చి ఆ కార్యాల్లో పడిపోకూడదని, ఆ క్రియల్లో పడిపోకూడదని. ప్రతి శుక్రవారం ఆదివారం, మనకి ప్రతి శుక్రవారము కాదు, ప్రతిరోజు ఆదివారం కాదు, మిగతా రోజులు ఏం చేయాలో తెలుసా, ఈ గ్రంథం వైపు నువ్వు తిరగాలి. ఒంటరిగా ఉన్నప్పుడు ఈ గ్రంథం వైపు తిరగాలి, ఇబ్బందిలో ఉన్నప్పుడు ఈ గ్రంథం వైపు తిరగాలి. బ్రాందీ షాపులో ఉన్న వాళ్ళతో కాదు నువ్వు మాట్లాడేది, ఇష్టానుసారంగా జీవించే వాళ్ళతో కాదు నువ్వు మాట్లాడాల్సింది. ఈ వాక్యం నువ్వు చదువుతుండగా ఏ వేదనలో నువ్వు ఉన్నా, ఏ దుఃఖములో ఉన్నా, ఒక అమ్మ మాట్లాడినట్లుగా, ఒక నాన్న మాట్లాడినట్టుగా స్పష్టంగా క్లారిటీతో ఒక స్పష్టతతో నీతో మాట్లాడి దుష్టుడు కార్యం నీ ఇంటిలో జరగకుండా, సిగ్గుతో కప్పబడకుండా, అవమానంతో కప్పబడకుండా నా దేవుడు కాపాడతాడు. ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు రెడీ? మనందరికి ఏ స్వభావం ఇచ్చాడు, మనందరికి ఏ స్వభావం ఇచ్చాడు? అందువలన ఎవరైతే మాట్లాడాలో వాళ్ళు, ఎవరైతే వినాలో వాళ్ళు, వినకపోతే వేరే వాళ్ళు మాట్లాడతారు, వేరే వాళ్ళ మాటలు వింటారు, తర్వాత నా దగ్గరకు వచ్చి నెత్తి నోరు కొట్టుకుంటే ప్రయోజనం లేదు. ఒకవేళ నెత్తి నోరు కొట్టుకున్న కృపగల దేవుడు నీ స్థితిని మార్చును గాక. యెషయా అప్పుడు ప్రవక్త కాదు, జస్ట్ యవనస్తుడే. ఆ యవనస్తుడైన యెషయా, ఊజయా అన్న రాజు మరణించాడు. ఏ రాజు మరణించాడు? ఊజయా అన్న రాజు మరణించగానే మందిరానికి వెళ్ళి తర్వాత రాజు ఎవరయ్యా అని అడుగుచుండగా ఒక దర్శనాన్ని చూశాడు. ఆకాశమందు దేవుడు సింహాసనాసీనుడై 2 రెక్కలతో మొహము కప్పుకొని, 2 రెక్కలతో పాదములు కప్పుకొని, 2 రెక్కలతో ఎగురుతూ పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతి గానములతో స్తుతిస్తూ ఆరాధనతో ఆరాధిస్తుండగా ఆ దర్శనాన్ని చూడగానే యెషయా ఉనికిపోయి భయపడిపోయి గటగట గటగటగట ఉణుకుతూ, అయ్యా నేను అపవిత్రమైన పెదవులు గలవాణ్ణి, అపవిత్ర జనాల మధ్య నేను ఉన్నాను, అయ్యా నాకు ఈ దర్శనం చూపెట్టకయ్యా, నేను యోగ్యుని కాదయ్యా నిన్ను చూడటానికి. ఇందువలన అవమానముతో సిగ్గుతో ఉన్నాడు, ఎందుకంటే ఆయన పెదాలు పాపిష్టి పెదాలు గనక, పాపిష్టి ప్రజలతో ఉన్నాడు గనక సిగ్గుపడుతున్నాడు, అవమానపడుతున్నాడు. ఎవరిని చూడటానికి? దేవాది దేవుణ్ణి చూడటానికి సిగ్గుపడుతున్నాడు, అవమానపడుతున్నాడు, భయపడుతున్నాడు. వెంటనే ఒక అద్భుతమైన దృశ్యాన్ని చూశాడు. పరలోకములో ఉన్న మండుచున్న అగ్ని కారును సెరూపులు తీసుకొచ్చి ఆయన పెదాలకు తాకుతుండగా, ఆయన పెదాల మీద ఉంచబోతుండగా యెషయా భయపడ్డాడు. నేను మరణిస్తా, నేను అయిపోయా, ఇక నా జీవితం అయిపోయింది. నేను చెప్పన, ఆ సెరుబు వచ్చింది ఎందుకు తెలుసా, అతన్ని ఆ సిగ్గును తీసివేయడానికి, అతని అవమానాన్ని తీసివేయడానికి. దేవుని ఎదుట నిలబడడానికి ఆయనకి శక్తి లేదే, అవమానపడుతున్నాడే, ఆ అవమానం తీయడానికి. అంతేగాని నిన్ను చంపటానికి కాదు. ఈరోజు దేవుడు నీతో ఎందుకు మాట్లాడుతున్నాడు తెలుసా? అమ్మో దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడు, అమ్మో దేవుడు నా జీవితంతో మాట్లాడుతున్నాడు, దానికి అర్థం ఆయన చంపటానికి కాదు నీతో మాట్లాడేది. ఆ అగ్నికారు నీ పెదవుల దగ్గర తీసుకొచ్చేది ఎందుకు తెలుసా? నిన్ను బూడిద చేయడానికి కాదు, ఉన్న చెత్త కాల్చేయడానికి, ఉన్న అపవిత్రత బూడిద చేయడానికి, నిన్నొక గొప్ప వ్యక్తిగా నిన్ను తిరిగి నిలబెట్టడానికి. ఈరోజు దేవాది దేవుడు అగ్ని అయిన వాక్యాన్ని నీకు ఎందుకు పంపిస్తున్నాడు తెలుసా? నాశనం చేయడానికి కాదు, నిన్ను నిలబెట్టడానికి, నిన్ను కట్టడానికి, నువ్వు పడుతున్న సిగ్గును నిన్ను దూరపరచడానికి, అవమానాన్ని దూరపరచడానికి, రెట్టింపు ఘనతలోనికి తీసుకురావడానికి.
ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా యెషయా గ్రంథం 6:7 యెషయా గ్రంథం 6:7 ఇది నీ పెదవులకు తగిలెను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను నీ దోషం నీ అవమానం నీ సిగ్గు తొలగిపోయెను అనెను ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా ఆర్ యు రెడీ గలలియా సముద్రములో ఈధర్ నుండి ఆధర్కి వెళ్తుండగా 4వ జామున వీళ్ళందరూ మునిగిపోయేటట్టున్నారు. యేసు ప్రభువారు నేల మీద నడుచుకొని వస్తుంటే 12 మంది శిష్యులు భయపడిపోయి భూతం భూతం అంటున్నారు. యేసయ్య వచ్చేది నేను చంపడానికి కాదు, నీ కష్టాల్లో నీ శ్రమలో నీ ఇబ్బందులో భూతంగడు రాడు, దెయ్యంగడు రాడు, వస్తే ఒక ఆయనే వస్తాడు యేసయ్య. ఈ రోజున హల్లెలూయా మళ్ళా చెప్తున్నా, నువ్వు అన్నీ బాగున్నప్పుడు భూతంగాడు దెయ్యంగాడు నీ చుట్టూ తిరుగుతాడు, క్లిష్ట పరిస్థితులు ఉన్నప్పుడు ఆడికి కూడా తెలవదు నీకు ఎలా సాయం చేయాలో. నువ్వు భయపడక్కర్లా, ఆయనే నీ దగ్గరికి వచ్చేది. పేతురు గలిలయా సముద్రములో ఆ పడవను తీసుకుని వెళ్ళి వలా వేస్తుంటే ఒక్క చేప కూడా దొరకల. యేసుప్రభువారు అక్కడికి వెళ్ళగానే సిగ్గుతో అవమానంతో భయపడుతూ, అయ్యా దూరం అయిపోయా నా దగ్గర, దూరం అయ్యా నాకు సిగ్గేస్తున్నాయ్యా నీ ముఖం చూడడానికి, ఎందుకంటే నేను చేసింది అలాంటి పాపిచ్చు పని, నాకు అవమానం కలుగుతుందయ్యా, నీ ఎదుట నిలబడటానికి వద్దొద్దయ్యా, వెళ్ళిపో. బహువిస్తారమైన చేపలు పట్టాడు ఎవరు? పేతురు. పెట్టగానే యేసుప్రభువారే ఆర్ యు రెడీ ఒడ్డున ఆహారాన్ని సిద్ధపరిచాడు, ఆయనే రాళ్ళు పెర్చాడు, ఆయనే కట్టెలు పెట్టాడు, ఆయనే మండించి ఫిష్ ఫ్రై చేసి 6 7 శిష్యులు ఉంటే వాళ్ళందరినీ రమ్మని వాళ్ళందరూ కూర్చుంటే ఆహారం వడ్డిస్తున్నాడు ఎవరు? యేసయ్య. దీని ముందలం కొన్ని రోజుల క్రితం డాబా పైన రొట్టెను విరిచాడు, ద్రాక్షరసం ఇచ్చాడు, ఇప్పుడు మళ్ళా వాళ్ళకి ఆహారం వడ్డిస్తుంటే వాళ్ళ ముఖం చిన్నపోయింది. అబ్బా ఈయన ఎదుట నిలబడలేకపోతున్నాం. వాళ్ళు దేనితో కప్పబడ్డారు? సిగ్గుతో అవమానంతో కప్పబడ్డారు. అయ్యా నీ ఎదుట మేము కూర్చోలేకపోతున్నాం అయ్యా. వెంటనే యేసుప్రభు వారు ఒక మాట అన్నారు, పేతురు నేను నీతో ఒక ప్రశ్న అడగాలి. అంటే అక్కడ ఉన్న వాళ్ళందరికీ అర్థమైంది, ఏ ప్రశ్న అడుగుతాడు, ఏ ప్రశ్న అడుగుతాడమ్మా, మన భాషలో చెప్పండి, ఏ ప్రశ్న అడుగుతాడు? పేతురు మొన్న అబద్ధం ఆడేవంటగా ఎన్నిసార్లు? 3 సార్లు అబద్ధం ఆడేట కరెక్టేనా అని. యేసుప్రభువారు అన్నారు, నేను ఇంకొక ప్రశ్న అడుగుతున్నాను కానీ. అందరు గుండెలు గబ్బులు అంది, అమ్మా నాయను ఆయన మర్చిపోలేదయ్యా బాబు, అడిగేస్తున్నాడు ఏదో అడిగేస్తున్నాను కానీ. యేసుప్రభువారు ఒక అద్భుతమైన మాట అడిగారు, పేతురు అనగానే అమ్మా అయిపోయినరా ఏదో అడిగేస్తున్నారా అనుకోగానే వెంటనే యేసుప్రభువారు ఒక మాట అన్నారు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అనగానే వాళ్ళ కన్నుల్లో నీళ్లు నింపబడిపోయినాయి. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అనగానే వెంటనే పేతురు అన్నాడు, అయ్యా నేను నిన్ను ప్రేమిస్తున్నా. వెంటనే యేసయ్యను, వీటన్నిటికన్నా ఎక్కువ ప్రేమిస్తున్నావా, అంటే శిష్యులకన్నా ఎక్కువ కాదు, నీ పాత ఫ్రెండ్స్ కన్నా ఎక్కువ నన్ను ప్రేమిస్తున్నావా, నీ పాత ఉద్యోగం కన్నా ఎక్కువ నన్ను ప్రేమిస్తున్నావా, పాత వల కన్నా ఎక్కువ నన్ను ప్రేమిస్తున్నావా, పాత పడవ కన్నా నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నావా అనగానే పేతురు అన్నమాట, నేను నిన్ను ప్రేమిస్తున్నానయ్యా. వెంటనే అన్నాడు, అయితే నా గొర్రెలను మేపు అన్నాడు. 2వసారి మళ్ళా అడిగాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నావు, అయితే నా గొర్రెలను మేపు. 3వసారి అడిగాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అయ్యా నీకే తెలుసయ్యా, అయితే నా గొర్రెలను మేపు అన్నాడు. ఈ రోజున అదే ప్రశ్న ఆయన కుమారుడైన నన్ను నిలబెట్టి నీతో అడుగుతున్నాడు. యేసయ్య నీతో డైరెక్ట్గా అడుగుతున్నాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అయితే నీ భర్తని నీ బిడ్డల్ని పట్టించుకో, అయితే నీ భార్యని నీ బిడ్డల్ని పట్టించుకో, నీ ఉద్యోగాన్ని పట్టించుకో, అది చిన్నదైనా పెద్దదైనా నేను నీకు అప్పగించిన పరిచర్య బాధ్యతతో చెయ్యి. ఈరోజు నా దేవాదేవుడు మళ్ళీ అడుగుతున్నాడు నిన్ను, యేసయ్య నిన్ను అడుగుతున్నాడు 2వసారి, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నావా? అయితే నీ భార్య నీ కుటుంబాన్ని నీ బిడ్డల్ని నువ్వు పట్టించుకో, బాధ్యత కలిగిన. మళ్ళా యేసయ్య అడుగుతున్నాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావుగా అయితే నీ కుటుంబాన్ని పట్టించుకో, నీకు అప్పగించిన ఉద్యోగాన్ని పట్టించుకో, బాధ్యతతో చేయి. లేకపోతే యేసుప్రభు నమ్ముకొని భార్యని పట్టించుకోడురా, పిల్లల్ని పట్టించుకోడురా, ఏవో వెళ్ళిపోయి సాపట్లు కొట్టేస్తాడురా అంటారు.
భర్తను పట్టించుకోదు, పిల్లల్ని పట్టించుకోదు, ఓబో సాపట్లు కొట్టేస్తుందిరా అని నా నామానికి అవమానం. యేసయ్య పేతురు తండ్రి తెలుసా, ఎందుకు తెలుసా, నన్ను ప్రేమించాలి, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని నా రుజువు ఏంటి తెలుసా, నేను ఉన్నప్పుడే నేను ఎవరినో నాకు తెలియదు, నన్ను వదిలేసి వెళ్ళిపోయావు, నేను లేకుండా నా ఆత్మను పంపించినప్పుడు మరలా నువ్వు అలా చేయకూడదు, నా బిడ్డలను ఆత్మీయ ఆహారంతో పోషించాలి. ఈరోజు నేను చెప్పనా, నీకు అప్పగించిన భార్య బిడ్డలని నీ కుటుంబాన్ని నువ్వు పోషించాలి, బాధ్యత తీసుకోవాలి. అది చిన్న ఉద్యోగం అవని పెద్ద ఉద్యోగం అవని నువ్వు యేసయ్యని ప్రేమిస్తున్నావన్న రుజు ఏది తెలుసా, నమ్మకంగా చేస్తే. ఆర్ యు రెడీ? ఈరోజు నీ కుటుంబాన్ని నువ్వు యేసయ్యని ప్రేమిస్తున్నావన్న రుజు ఒకటే, చదువుకునే విద్యార్థిని విద్యార్థివా, నువ్వు బాగా చదువుకుంటున్నావా, కష్టపడుతున్నావా, శ్రమిస్తున్నావా, అందరిలాగా స్టేట్ ర్యాంక్ రాకపోవచ్చు, కష్టపడుతున్నావా, శ్రమిస్తున్నావా, నువ్వు ఆయన ప్రేమించినట్లే. ఈరోజున నీకు అప్పగించిన బాధ్యత నువ్వు చేయకుండా, ఆ బాధ్యత చేయకుండా, నీకు ఇష్టానుసారంగా నీకు అప్పగించిన ఉద్యోగం చేయకుండా, ఊరంతా నువ్వు పట్టించుకొని నీకు అప్పగించిన దాన్ని నువ్వు పట్టించుకోకపోతే నువ్వు యేసయ్యని ప్రేమించట్లా. ఊరందరినీ పట్టించుకొని నీ భార్యని నీ బిడ్డల్ని నీ భర్తని నీ బిడ్డల్ని పట్టించుకోకపోతే యేసయ్యని నువ్వు ప్రేమించలేనట్టే, పట్టించుకుంటే నువ్వు ప్రేమించినట్లే. మీకు తెలుసండి ఆ పేతురుతో యేసయ్య చేసింది, ఒక్క ప్రసంగంలో 3,000 మంది మారు మనసు పొందిరేడు చేశాడు. ఒక్క ప్రసంగంలో హల్లెలూయా 3,000 మంది మారు మనసు పొందిరేడు దేవుడు చేపించాడు. అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత. హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్. యోనా దేవుని 80 కిలోమీటర్ తెలిసేసుకెళ్ళిపోతున్నాడు. భయంకరమైన తుఫాన్ రాగా అక్కడ ఉన్న వాళ్ళు చీటీ వేగ యోనా మీద పడింది. తన ముఖం ఎవరికి చూపెట్టుకోలేకపోతున్నాడు, నా వలనే కదా ఇలా జరుగుతుంది. సిగ్గుపడ్డాడు, అవమానపడ్డాడు, ఏం చేయాలి అర్థం కాక నన్ను సముద్రంలో పడేసేయని అన్నాడు. నేను పడవలో ఉండలేకపోతున్నా, నేను వాళ్ళే ఉండలేకపోతున్నా, నాకు సిగ్గుగా ఉంది, మిమ్మల్ని అందరినీ ఏడిపించడం నేనే, మిమ్మల్ని అందరినీ బాధ పెట్టిన నేనే, వాళ్ళు నేను ఉండలేకపోతున్నా, పడేయండి నన్ను, చచ్చిపోయినా పర్వాలా, సిగ్గుగా ఉంది, అవమానంగా ఉంది. కానీ కృపగల దేవుడు త్రిమింగళాన్ని పంపించి అక్కడ పశ్చాత్తాపడగా నా దేవుడు అన్నాడు, యోనా నేను నిన్ను క్షమించా, మళ్ళా నినువే కెళ్ళమన్నాడు. అదే నువ్వే గనక దేవుడువైతే, నువ్వే గనక దేవుడువైతే క్షమించేవాళ్ళం. కానీ అతను అక్కడ వాడుకునేవాళ్ళం కాదు, నా దేవుడు క్షమించి మనస్సులో ఏది కూడా దాచిపెట్టుకోడు ఆయన. ఆయన నిన్ను క్షమించి నువ్వు ఇదివరకు ఏం చేసావో అది మనసులో ఉంచుకొనే ఉంచుకోడు. అది జ్ఞాపకం చేసుకోకుండా అవమానపడిన యోన, సిగ్గుపడిన యోన, మరణించడానికి కూడా ఇష్టపడిన యోన, అవమానపడిన యోన 120,000 మందిని ఒక్క ప్రసంగంలో దేవుడు మార్చగలిగాడు. అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనత. ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా. శాంసన్ న్యాయాధిపతిగా ఉండాలా, 20 సంవత్సరాలు న్యాయాధిపతిగా ఉంటే ఏమొచ్చిందో తెలియదు గుబులు. ఒక అమ్మాయి వలలో పడిపోయి తన ఇష్టానుసారంగా జీవించగానే కన్నులు ఉడబెరికి పిండి రుబ్బుతుంటే తన ముఖం ఎక్కడ చూపెట్టుకోవాలో అర్థం కావట్లా, 10 మంది ఎదుట నిలబడటానికి కుదరట్లా సిగ్గుతో నింపబడ్డాడు, అవమానంతో నింపబడ్డాడు. సాతానుగాడు చేసే పని ఇదే. బాగా సంపాదిస్తున్న నువ్వు, మంచి కుటుంబ జీవితం చేస్తున్న నువ్వు, ఆరోగ్యకరమైన జీవితం చేస్తున్న నువ్వు, నీ జీవితాన్ని తునాకలు చేసి సిగ్గులో ఉంచాలి, అవమానంలో ఉంచాలి, అది వాడి అజెండా. కానీ శాంసన్ నీలాగా నాలాగా ఏడుస్తూ కూర్చోలా ఒక అద్భుతం చేశాడు. ఆ అద్భుతం ఏంటి తెలుసా, రిమెంబర్ మీ ఓ లార్డ్, మరలా నన్ను జ్ఞాపకం చేసుకోదేవా, మరలా నన్ను జ్ఞాపకం చేసుకోదేవా. తన అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతనిచ్చి హెబ్రిల్ రాసిన పత్రిక 11వ అధ్యాయంలో సలోమోన్ పేరు లేదు కానీ పాపిష్టి వ్యక్తి అయిన శాంసన్ పశ్చాత్తాపడగా రెట్టింపు ఘనతలో ఆయన నింపాడు. ఈ రోజున నువ్వు ఈ వాక్యం వింటుండగా సర్వశక్తి గల దేవుడు నిన్ను రెట్టింపు ఘనతలతో నింపును గాక. కీర్తన 34వ కీర్తన 5వ వాక్యం, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖము లెన్నడను లజ్జింపకపోవును. Psalms 34:5 నాతో పాటు, దోస్ హూ లుక్ టు హిమ్ ఆర్ రేడియంట్, దేర్ ఫేసెస్ ఆర్ నెవర్ కవర్డ్ విత్
Those who look to him are radiant. Andar chappandi radiant. Gatti chappandi radiant. Gattiga radiant. Radiant. Unko sari. Those who look to him are radiant. Radiant anna maataku ardham a light. A velugu dantlo nundi bayitiki raavuta. రేడియంట్ అన్న మాటకు అర్థం ఏంటంటే వెలుగు దానిలో నుండి బయటికి రావట, దాన్నే ఏమంటారంటే రేడియంట్. దోస్ హూ లుక్ టు హిమ్ ఆర్ రేడియంట్, దేర్ ఫేసెస్ ఆర్ నెవర్ కవర్డ్ విత్ షేమ్. ఆర్ యూ రెడీ? రేడియంట్ అన్న మాట మీకు అర్థం కావాలంటే మీరు ఎక్కడి నుండి హైదరాబాద్కి ప్రయాణం చేయండి, ఎక్కడి నుండి ఎడం వైపు కానీ కుడి వైపు కానీ మీరు ప్రయాణం చేయండి, కారులో కానీ బస్సులోనే వెళ్తుండగా రాత్రిపూట ఆ టేపు రెడ్ లైట్ జిగిజిగిజిగి వెళ్తూ ఉంటుంది, తెల్ల లైట్ జిగిజిగిజిగి వెళ్తూ ఉంటాయి. అవి లైట్లు కావు, అవి ఏ స్టిక్కర్లు? అవి రేడియంట్ కాదు, రేడియం స్టిక్కర్లు. అంటే ఆ బస్సు లైట్ పడగానే, కారు లైట్ పడగానే లోపల కరెంటు శక్తి లేకపోయినా ఆ రేడియం స్టిక్కర్స్ ఏమవుతుంటాయి? వెలుగుతూ ఉంటాయి. పోలీసులు రోడ్డు మీద రాత్రిపూట రేడియం స్టిక్కర్లు పెట్టుకుంటారు. మన లైట్ పడగానే అవి ఏమవుతుంటాయి? వెలుగునిస్తుంటాయి. మన కారు నంబర్ ప్లేట్లో రేడియం స్టిక్కర్లు ఉంటాయి, వెంటనే ఏం చేస్తాయి? వెలుగునిస్తాయి. దానికి వెలుగు లేదు, ఇంకొక వెలుగు పడగానే అవి ప్రకాశిస్తాయి. సర్వశక్తిగల దేవుడు చెప్పేది, ఒక క్షణం, సర్వశక్తిగల దేవుడు చెప్పేది, చీకటితో కప్పబడిన నువ్వు, సిగ్గుతో కప్పబడిన నువ్వు, సరిపోలా, సిగ్గుతో కప్పబడిన నువ్వు, అవమానముతో కప్పబడిన నువ్వు, తలదించుకొని బతుకుతున్న నువ్వు, 10 మందికి కూడా కనపడకూడదని దాగబడిన నువ్వు, ఆ యేసయ్య వెలుగు పడగానే నీ ముఖములో నుండి వెలుగు బయటకు వస్తుంది, ప్రకాశం బయటకు వస్తుంది, రేడియన్స్ రేస్ బయటకు వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ముఖం ఇంకా చూసిన వారు ఎన్నడూ లజ్జింపబడలేదు. ఈ రోజున సిగ్గుతో కప్పబడ్డావా, అవమానంతో కప్పబడ్డావా, ఆయన వైపు చూడు. హల్లెలూయా. మన యేసయ్య నీ సిగ్గును ఆయన భరించాడు, నీ అవమానమును ఆయన భరించాడు. ఎలా? భర్త భార్యలకు, భార్యాభర్తల మధ్య ఏదో వాక్తర్కం వచ్చింది, భర్తకు కోపం వచ్చి థూ అని ఆ ముఖం మీద ఊసాడంట. ఎవరి ముఖం మీద? భార్య ముఖం మీద. కొంతమంది భర్తలు అలా ఉంటారు, అలా ఎప్పుడు చేయకండి. భార్య ముఖం మీద ఊసాడంట. అది దేనికి గుర్తు? సిగ్గు, అవమానం గుర్తు. ఆమె సిగ్గుతో డిప్రెషన్కి వెళ్ళిపోయిందంట, అవమానంతో కృంగిపోయిందంట. లెక్చరర్ తన విద్యార్థిని చెయ్యకూడని పని చేసిందని చెప్పి థూ అని ఆ ముఖం మీద ఊసాడంట. ఇక ఆయన ఎన్నడూ కాలేజీకి రాలా, ఆయన అన్నమాట కాదు. ఉమ్ము ఆమె మీద పడినందుకు, నీ మీద ఉమ్ము పడినవ్వండి, ఊరుకోరు. అది సిగ్గుకి, అవమానానికి గుర్తు. యేసు ప్రభువారిని గెత్సెమనే తోటలో పట్టుకోగానే ఒక్కడ కాదు ఉమ్మేసింది, కార్కించి ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో అతి సుందరుడైన యేసయ్య ముఖం మీద ఒక్కడ కాదు, ప్రతి ఒక్కడు కార్కించి ఉమ్మేస్తున్నారు. సిగ్గు అవమానానికి గుర్తు. ఆ సిగ్గు అవమానమైన భరించాడు గనక ఈ రోజున నీకు రెట్టింపు ఘనతలకు అర్హుడుగా దేవుడు మార్చాడు. ఈ రోజున నజరేయుడైన యేసయ్య అధికారం గల నామములో, యేసయ్య నామములో నీ అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనత అనుగ్రహింపబడినగాక. ప్రైజ్ ద లార్డ్. యోవేలు గ్రంథం 2:25-26, మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించునట్లు నేను పంపిన మిడతలను, గొంగలి పురుగులను, పసర పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యం తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలానిత్తును. ఆ 26 వాక్యం తర్వాత ఉంటే చూడండి, నా జనులు ఇక ఎన్నటికిని సిగ్గునొందరు. రెండు చేతులు పైకెత్తి మాట చెప్పండి, యేసయ్యా సిగ్గుతో కప్పబడిన
అవమానముతో కప్పబడిన నా ఇంటిని యేసయ్యా జ్ఞాపకం చేసుకోండి. యేసయ్యా నీ ముఖం వైపు నేను చూస్తున్నా. యేసయ్యా ఈ అవమానము నుండి నన్ను తప్పించు. యేసయ్యా ఈ వాక్యం నా ఇంటిలో జరగాలి. రెట్టింపు ఘనతలు నేను అనుభవించును గాక. ఆ మాట గట్టిగా చెప్పండి. యేసు నామములు రెట్టింపు ఘనతలు నేను అనుభవించును గాక, నేను పొందుకోను గాక. యేసయ్యా రెట్టింపు ఘనతలు, యేసు నామములో రెట్టింపు ఘనతలు, యేసు నామములో ఆ రెట్టింపు ఘనతలు నేను పొందుకోను గాక. ఆర్ యు రెడీ? మన ప్రసంగం అవసరం. యేసయ్యా నీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతనిచ్చాను. మన ఒకటో పాయింట్, దేవుని ఆశ తన ప్రజలను ఎన్నడూ సిగ్గుపరచకూడదు. మనందరికీ దేవుడు, ఎందుకు దేవుడి మాట మళ్ళీ జ్ఞాపకం చేయమని, మనందరికీ దేవుడు ఒక వరం ఇచ్చాడు. ఏ వరం? మాట్లాడే వరం మళ్ళా. అందువలన ప్రతి భర్త ఈ రోజు నుండి నీ భార్య మాట ఏం చేయాలి? భార్యతో ఏం చేయాలి? భర్తతో ఏం చేయాలి? మాట్లాడాలి. భర్త మాట, భార్య మాట, పిల్లలతో వాళ్ళు చెప్పేవి